మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలని బాగా వాడుకుంది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ విజయానికి కూడా కమ్యూనిస్టులు ప్రధాన కారణమని కేసీఆర్ గారే ఓపెన్గా చెప్పిన పరిస్థితి, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఓపెన్గా ఒప్పుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కొంత గ్యాప్ వస్తున్నట్టు మనకు కనిపిస్తోంది, మీరేమంటారు? అంటే కమ్యూనిస్టులకి బీఆర్ఎస్ మధ్య కొంత గ్యాప్ వస్తుందా? లేటెస్ట్గా హరీష్ రావు గారు కూడా కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు కమ్యూనిస్టుల మీద. అంటే ఈ గ్యాప్ మునుగోడు ఎన్నిక ఓట్లు లెక్క ఓట్లు పడ్డ తెల్లారి నుంచి కౌంటింగ్ అన్న ముందటి నుంచి మొదలైంది. మీరు వామపక్ష నేతలు అడిగి చెప్తారు, మునుగోడు వరకు వామపక్ష పార్టీ నేతలకు కేసీఆర్ఏ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఆ తర్వాత కేసీఆర్ ఫోన్ ఎత్తుతే పొరపాటు, కేటీఆర్ ఫోన్ ఎత్తుతే పొరపాటు అని వాళ్ళు బహిరంగంగానే సిపిఎస్ఈబీ నేతలు చెప్పారు. మాకు అపాయింట్మెంట్ అడిగాము ముఖ్యమంత్రి, అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నామన్నారు. అపాయింట్ కొరకు ఎదురు చూడడం కూడా వ్యూహంగా ఎత్తుగడగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. మునుగోడు ఎన్నికల్లో 10,000 ఓట్లతో బీఆర్ఎస్ గెలిచింది. ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్కు అనుకూలంగా మునుగోడు ఫలితం టిల్ట్ కావడంలో లెఫ్ట్ పార్టీస్ మద్దతు కీలకం. ఇది కేసీఆర్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు. సో కానీ ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్తో దాదాపు 10 సీట్లు చెరో 10 సీట్లు ఐడెంటిఫై చేసుకొని మాకు ఇవ్వాలి అని మొదలుపెట్టారు. 5 దగ్గర 5 3 అనేది అడుగుతున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్న ఛాలెంజ్ అభిప్రాయం ఏంటి అంటే, లెఫ్ట్ పార్టీతో వెళ్ళకూడదు కలవకూడదు అనే దానికన్నా కూడా లెఫ్ట్ పార్టీస్కు బలం లేదు, వీరికి సీట్లు ఇస్తే అది ఓడిపోవడమే. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా పోల్ మేనేజ్మెంట్ చేయలేరు. వారి తరఫున బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ చేసినా అది ఎంత వర్కౌట్ అవుతుంది? బీఆర్ఎస్కు మద్దతుతో లెఫ్ట్ క్యాండిడేట్ పోటీ చేసినా అక్కడ బీఆర్ఎస్ నుంచి ఇంకెవరన్నా రిబెల్ రావచ్చు. పార్టీ మిషనరీని ఆర్గనైజేషన్ను నిలబెట్టుకోవడం కష్టము, ఒకప్పటిలాగా లేదు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కార్యకర్తల్ని నాయకుల్ని ఓటర్లను లాగేస్తారు. అందువల్ల ఈ రోజున్న ఎలక్టోరల్ ల్యాండ్స్కేప్లో పొత్తు ఉన్నా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? కమ్యూనిస్టుల ఓటు బీఆర్ఎస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది మునుగోలో చూసాం మనం. కానీ బీఆర్ఎస్ ఓట్లు కమ్యూనిస్టులకు ట్రాన్స్ఫర్ అవుతుందా? కానప్పుడు పొత్తున్నా ఓడిపోతారు కదా. ఇది బీఆర్ఎస్లో ఉన్న డైలమా. ఈ డైలమాతో మెల్లగా కొంతమంది ఎమ్మెల్యేలు మొదలుపెట్టారు, వాళ్ళ సీట్లు పోతాయి అనుకున్న వాళ్ళు ఇతరులు. లేదు, బీఆర్ఎస్కు లెఫ్ట్ పార్టీస్కు సీట్లు ఇవ్వము, చెరో ఎమ్మెల్సీ ఇస్తాం అంతే, లేదంటే రాజ్యసభ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వమని. సహజంగానే ఏ పార్టీ అంగీకరించదు దీనికి. ఎమ్మెల్యే సీట్లు లేదు, పొత్తే ఉంటుంది. సో ఏకపక్షంగా బీఆర్ఎస్ విజయానికి లెఫ్ట్ పార్టీస్ స్వచ్ఛంద సేవా సంస్థలుగా మారిపోయి బీఆర్ఎస్ సేవలో కేసీఆర్ సేవలో తరించాలి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు అంగీకరిస్తాయి? సహజంగానే వాళ్ళు మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతే పొత్తు ఎక్కడదని వాళ్ళు మొదలుపెట్టారు. ఈలోగా హరీష్ రావు స్థాయిలో మాట్లాడడం ఆశ్చర్యం. మీకు మిగతా వాళ్ళు మాట్లాడడం పెద్ద పొలిటికల్ ఇండికేషనా? వాళ్ళ వెనకాల కేసీఆరే ఉండి మాట్లాడిస్తున్నాడా? ఈ క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు కేసీఆర్ టాలరేట్ అయితే చేశాడు. నిజంగానే అలా మాట్లాడకూడదని కేసీఆర్ భావించుంటే మీకు ఎవడిచ్చారో అధికారం, ఎందుకు మాట్లాడుతున్నారు పొత్తుల గురించి అనాలి కదా. అలా ఎక్కడ అనలే. అందువల్ల వాళ్ళని టాలరేట్ చేసే వరకు వాళ్ళను కేసీఆరే అనిపిస్తున్నాడా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు హరీష్ రావే అనడం ఇది వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్. ఆయన అంగన్వాడీల మీటింగ్లో మాట్లాడుతూ, మీరు వామపక్షాలు నమ్ముకోకండి, వాళ్ళకి జెండాలు ఎత్తే కార్యకర్తలు లేరు అని మీడియాలో చదివాను. నేను ఆ వ్యాఖ్యలు హరీష్ రావు చేసిన సమయంలో అమెరికాలో నేను ఉన్నాను ఇంకా. సో అందువల్ల అది మీడియాలో చదివింది. అది అంటే వామపక్షాలకు బలము లేదు, మీరు వాళ్ళని నమ్మకండి, మీరు మా ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పడం. ఎందుకంటే అంగన్వాడీ యూనియన్ వామపక్షాల నాయకత్వంలో ఉన్న యూనియన్లు దేశవ్యాప్తంగా కూడా. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్లో అన్నా కూడా అదొక స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్ అయితే పోయింది. అంటే బీఆర్ఎస్ వామపక్షాలతో పొత్తుకు సిద్ధంగా లేదా అని. అయితే ఇది ఒక రకంగా బీఆర్ఎస్ కొత్తగా చేసిందేం లేదు. అంతకుముందు మీకు ఓపెన్గానే కేసీఆర్ దబ్బడాలు పట్టుకొని వచ్చి కూర్చుతా అంటారు తోక పార్టీలను కేసీఆర్ చాలాసార్లు అన్నాడు. మునుగోలో మళ్ళీ కలిశారు. వామపక్షాలు చేసిన స్వయంకృతాపరాధం కూడా ఉంది. వీళ్ళు బ్లాంక్ చెక్ ఇస్తూ పోయారు ఎన్నికల సమయంలో, పొత్తుల సమయంలో. కీపింగ్ కార్డ్స్ క్లోజ్ టు ద చెస్ట్ అని ఇంగ్లీష్లో ఫ్రేజ్ ఉంది, ఈడియం ఉంది. అంటే నువ్వు నీ కార్డు చూపెట్టు, నువ్వు ప్యాక్ ఆడుతుంటావు, నీ కార్డు బహిరంగంగా పక్కన చూపెట్టినాక వాడు దాన్ని తగ్గట్టుగా ఆటాడా? ఆ పని చేశారు వీళ్ళు. కార్డ్స్ను ఓపెన్గా పక్క చెప్పాడు, మేము బీఆర్ఎస్తో పొత్తుకు రెడీ, మునుగోడు ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్తోనే ఉంటాం, మేము 2023 ఎన్నికలకు కూడా బీఆర్ఎస్తో ఉండాలని అనుకుంటున్నాం,
బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్తో మా పొత్తు ఉంటుంది, దీనికి మేము కేసీఆర్ అపాయింట్మెంట్ కొరకు చూస్తున్నాం. ఇలా మాట్లాడారు. ఇలా మాట్లాడిన తర్వాత ఎదుటివాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం, నేను ఆ రోజే అన్నాను ఇట్లా బ్లాంక్ చెక్కులు రాసి ఇవ్వడం కన్నా నిజంగా వామపక్షాలు చేయాల్సి ఉంటే మాకు బీజేపీని ఓడించడం ముఖ్యం, బీఆర్ఎస్ మీద ప్రేమతో మేము ఈ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలే మునుగోడులో, బీజేపీని ఓడించడానికి ఇచ్చాం, రేపు బీజేపీని ఓడించడానికి మాకు బీఆర్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితేంది అని అని ఉంటే ఇవాళ బీఆర్ఎస్కు మధ్యలో ఒక ఛాలెంజ్ ఉండేది, వీళ్ళు ఎక్కడ కాంగ్రెస్తో కలుస్తారో అని. అది లేకుండా బ్లాంక్ చెక్ ఇచ్చే వరకు బీఆర్ఎస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు రెండో జట్టు లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరంటే వారికి ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం నల్గొండలోనే వామపక్షాలకు బలం ఉంది, ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ కూడా బలం ఉంది. మళ్ళీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడంతో ఆ బలం పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఆ సీట్లు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. ఇప్పుడు ఆ సీట్లు పాలేరులో షర్మిలకు పోటీ చేస్తుందని అంటున్నారు కాంగ్రెస్ మద్దతుతో, కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తానంటున్నారు. పాలేరుకు సిపిఎంకు ముఖ్యం, కొత్తగూడెం సిపిఐకి ముఖ్యం. అందువల్ల ఇటు కాంగ్రెస్ పార్టీలోమో స్థానికంగా బలమైన నేతలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు నమ్మకం పెరిగింది, వాళ్ళు సిద్ధం కాలేరు. అందువల్ల ఈ పరిస్థితికి వామపక్షాలు అనుసరించిన వైఖరి కూడా కొంతవరకు కారణం. డిఆర్ఎస్ఏ కాదు, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా బీజేపీ పట్ల ఖచ్చితమైన వ్యతిరేక వైఖరితో ఉండవు. ఇది నేను చెప్పేది కాదు, సిపిఎం అఖిల భారత మహాసభ రెజల్యూషన్, రీజనల్ పార్టీస్ అని ఒక సెవెనింగ్ ఉండి ఉంటుంది, అలా రీజనల్ పార్టీస్ యొక్క లక్షణం ఇది బీజేపీ పట్ల. అలాంటి లక్షణం ఉన్నదని పార్టీ డాక్యుమెంట్లో చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ ఏదో బీజేపీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక నిబద్ధత కలిగ పార్టీగా భావించి దాంతో మాకు మా అనుబంధం శాశ్వతం అన్నట్టు మాట్లాడితే ఆటోమేటిక్గా ఇదే జరుగుతుంది కదా. వాళ్ళు బీఆర్ఎస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు, వీళ్ళు ఎలాగో కాంగ్రెస్తో పోలేరు, మాతో వస్తామని ప్రకటించేశారు, ఇప్పుడు మాతో రాకపోతే ప్రజలకు ఏమని చెప్పుకుంటారు అనే పరిస్థితి నెట్టివేయబడ్డారు. అందువల్ల మన సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదే అనే రీతిలో బీఆర్ఎస్ నాయకత్వం వివరిస్తుంది.